హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫేమస్ మ్యాడ్ బాయ్స్. మా లాస్ట్ వీడియోలో ఏం చూసినాం మనం, యానంలో ఉన్న కొద్దిగా విజిటింగ్ ప్లేస్ చూసినాం. ఇప్పుడైతే యానం నుంచి కర్రకైలాండ్కి వెళ్తున్నాం. కర్రకైలాండ్ దగ్గర ఏముంటుంది అంటే మనకి బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది, సముద్రమును గోదావరికి అదే కలిసే ప్లేస్ ఉంటుంది, తర్వాత ఐలాండ్ ఉంటుంది అది చూస్తాం. ఇక బోటింగ్ స్టార్ట్ కావాలి కాబట్టి మేము ఇక్కడ ట్యూనా ఫిష్లు ఇక్కడ నుంచి వెళ్తుంటే చూసాం. ఒక్కొక్కటి చాలా బరువు ఉన్నాయి. ఏదో నేను ఎత్తుకుంది ఇప్పుడు 10 kg ఉంది. మళ్ళీ ఇంకో లోడ్ ఫిష్లు వచ్చినాయి ఇప్పుడే, ట్యూనా ఫిష్లు. ఇవి వలకి పడవంట, ఓన్లీ గ్యాలన్లతోనే లాగాలి. ఎంత బరువు ఉన్నా సరే గ్యాలన్లతోనే లాగాలి. వలలు అయితే కొరుక్కొని ఇవి బయటకు వచ్చేస్తాయంట. ఇప్పుడే లోడ్ వచ్చింది ఫ్రెష్గా ఉన్న చేపలు మాత్రం. ఎన్ని కేజీలలో ఇప్పుడు చూద్దాం. ఓ ముగ్గురు లేపుతురు ఇది. మా బోట్ అయితే వచ్చేసింది. మేమైతే సామాన్లు మొత్తం ఎక్కిస్తున్నాం. మొత్తం 10 members వెళ్తున్నాం దీంట్లో. సింగరేణి ఎంప్లాయీస్ వచ్చారు, వాళ్ళు యానం ట్రిప్ కోసం అని చెప్పి. నన్ను మదన తీసుకెళ్తున్నాడు వాళ్ళతో పాటు. ఒక 45 minutes జర్నీ ఉంటుంది అన్నమాట ఇక్కడ నుంచి, యానం దగ్గర నుంచి మనం ఐలాండ్కి వెళ్ళాం. యాక్చువల్ గా లో టైడ్ అటు పోటు అంటారు కదా, ఇప్పుడు పాటు వల్ల మొత్తం ల్యాండ్ అని కనబడిపోతుంది చూడు. ఇదంతా కూడా 1 అడుగు 2 అడుగులు లోతు అంతే. అదంతా ఇప్పుడు మళ్ళీ పోటుకు వచ్చాం అనుకోండి, హై టైడ్కి వచ్చినప్పటికీ అదంతా కవర్ అయిపోయి ఉంటుంది వాటర్ తో. అంటే ఏమవుతుందంటే గోదావరి వచ్చినప్పుడు ఏమవుతుందంటే గోదావరి వాటర్ తో పాటు ఇసుకను కూడా తీసుకొచ్చేస్తుంది, ఇసుక అంతా కూడా దెబ్బ కింద అయిపోతుంది. అప్పుడు ఇంక ఇలా ఏ బోట్లు కానీ ఏవి కూడా వెళ్ళట్లేదు. ఇంకా ఇంకా అదంతా కూడా ల్యాండ్ ఆపమంటే ఆపుతాను. ఫొటోస్ కంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఎక్కడ ఎక్కడికి వెళ్ళేది? ఐలాండ్. ఐలాండ్కి ల్యాండ్ ఇదంట. ఇది మనం ఎంత పెద్ద షిప్ వేసుకొచ్చినా ఎక్కడ వెళ్తుంది? ఇదేంటంటే మనకి ఎక్కడైతే లోతు తక్కువ ఉంటుందో అక్కడ లోతుని పెంచుతుంది అన్నమాట అది. మీకు యానం లోకల్లో అయితే ఊర్లో అయితే మీకు ఆ బీచ్ దగ్గర బోటింగ్ ఎంత ఉంటుంది అంటే మహా అంటే గోదావరి బ్రిడ్జ్ వరకు ఉంటుంది కదా, బ్రిడ్జ్ వరకు నేను చేసే లాస్ట్ వీడియోలో అక్కడ వరకు ఉంటుంది 5 minutes ఉంటుంది. కానీ ఈ బోటింగ్ అనేది మాత్రం యానం దగ్గర నుంచి మనం కర్రకైలాండ్ వరకు తీసుకెళ్తాడు. మినిమం 45 minutes ఉంటుంది. మనం చుట్టుపక్కల బే ఆఫ్ బెంగాల్ చూడొచ్చు, సముద్రాన్ని చూడొచ్చు, కలిసి సముద్రము గోదావరి కలిసే ప్లేస్ చూడొచ్చు, ఐలాండ్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, సముద్రం కూడా ఉంటుంది. ఈ ఓన్లీ బోటింగ్ వచ్చేసి అన్న అయితే 5000 ఛార్జ్ చేస్తాడు మీకు. మళ్ళీ మీరు మార్నింగ్ ఏ టైంకి వెళ్ళి ఈవినింగ్ వచ్చే టైం వరకు మీతోనే ఉంటాడు అన్న. మీరు అక్కడ ఐలాండ్లో ఎంజాయ్ కూడా చేయొచ్చు మంచిగా. ఇప్పుడు మీకు చూపిస్తాం మొత్తం ఎలా ఉంటుందో. ఎక్కడ నుంచి వచ్చారన్న మీ బ్యాచ్? మేము మనగురు నుండి వచ్చామండి. మనగురు నుంచి వచ్చారు? ఎంతమంది వచ్చారు మొత్తం? 7 members. 7 members. ఎట్లా ఉంది ఎట్లా ఉంది బోటింగ్? ఎట్లా ఉంది? ఓకే, బోటింగ్ సూపర్. కాకపోతే గోదావరి ఫ్లోటింగ్ తక్కువ ఉంది కొంచెం. ఇక్కడ ఐలాండ్ ఉందంటే చూడడానికి వెళ్తున్నాం అందరము. లగేజ్ బిర్యానీలు మందు ఇందు అన్ని పార్సల్ చేసుకొని పోతున్నాం. కాకపోతే అందరూ యానంలో మందు తక్కువ ఉన్నదని మందు కోసం వస్తారు అనుకుంటారు. మరి మందు మందు విషయం కాదు కానీ చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి, అవన్నీ చూడడం కోసమే వచ్చినాం. అందులో ఇది ఒకటి బోటింగ్ చేయాలనిపించింది, అందరం బోటింగ్ కోసం వచ్చినాం. అంతా సింగరేణి ఎంప్లాయీసే వచ్చింది మొత్తం. సింగరేణి ఎంప్లాయీసే అందరూ? సింగరేణి ఎంప్లాయీసే. ఓకే. కాకపోతే బోటింగ్ లో మందు మీద అలౌడ్ లేదు, మామూలుగా బోటింగ్ చేసి బయటకు వెళ్ళి మందు ఆడమే రూమ్లలో అంతే. ఇప్పుడు మీరు చూసే సేమ్ అమెజాన్ అడవిలో ఎట్లుంటుందో సేమ్ అంతే ఉంటుంది. అటు ఇటు చెట్లు ఉంటాయి, మధ్యలో గోదావరి ఇట్లా ఫ్లో అవుతూ ఉంటుంది. ఆ గోదావరి దాటిన తర్వాత మనకి సముద్రం అను గోదావరి కలిసే సంగమం వస్తుంది. తర్వాత బే ఆఫ్ బెంగాల్ ఐలాండ్ కనిపిస్తాయి ఇప్పుడు మనకి. అక్కడికి పోగానే కట్ అయిపోయినాయి చూడు. అదే అదే అక్కడికి పోయి కట్ అయిపోయింది మొత్తం. బురద బురద ఉంటాయి. అంతే
మేము ఇప్పుడు సముద్రానికి ఎదురు వెళ్ళడం వల్ల బోట్ అనేది మాది షఫ్లింగ్ ఎక్కువ అవుతూ ఉంది, మూవ్ అవుతూ ఉండేది పైకి కిందకి. నా లైఫ్ లో అయితే ఇంతసేపు బోటింగ్ ఫస్ట్ టైం, అలా సముద్రంలోకి పోతున్నా, ఐలాండ్ కి పోతున్నా. నాకైతే ఈ జర్నీ అయితే మస్తు నచ్చింది. బోటుకి సెంటర్ లో మధ్యలో ముందు కూర్చున్నా నేను, ఆ షఫ్లింగ్ అవుతూ ఉంటే ఆ వాటర్ వచ్చి మన మీద పడుతూ ఉన్నాయి. అట్లా తగ్గు అక్కడ దూరంలో ఐలాండ్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఆ ఐలాండ్కి వెళ్తున్నాం మేము. ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూసారా, లెఫ్ట్ సైడ్లో సముద్రం నుంచి ఇలా వస్తుంది, మేము ఇలా ఆపోజిట్లో వెళ్తున్నాం గోదావరి నుంచి. ఇదే గోదావరి అని సముద్రం కలిసే ప్లేస్ అనమాట. బోట్ ఇంకా ఇక్కడ ఎక్కువ మూవ్ అవుతుంది అనమాట, ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాం కాబట్టి. ఇవన్నీ కొంచెం అయితే జస్ట్ మిస్, వెనక వీల్ అనేది, బోట్ వీల్ అనేది అన్నకు తగిలేదు హెడ్కి, కొంచెం మిస్ అయిపోయింది. లేకుంటే చాలా దారుణంగా సిచ్యువేషన్. అంతేనా? జంప్. భయం వచ్చిందన్న. మనోడి పేరే మనకంట, బోట్ డ్రైవ్ చేసింది అతనే. చాలాసేపు జర్నీ తో ఐలాండ్కి అయితే వచ్చేసినాం. అక్కడ చిన్న చిన్న రెడ్ కనపడే మొత్తం పీతలే లైట్ అయితే ఫేమస్ బ్యాడ్ బాయ్స్. ఇదే కర్రాక్ ఐలాండ్. ఈ ఐలాండ్ లో ఎవ్వరు ఉండరు, ఓన్లీ చెట్లు, అటు సముద్రం, ఇటు గోదావరి మాత్రమే ఉంటుంది. గోదావరికి సముద్రానికి మధ్యలో ఉన్నాం మనం. ఐలాండ్ లో మాకైతే మంచి స్పాట్ దొరికింది ఇక, అన్న వాళ్ళు అన్ని అరేంజ్ చేసుకున్నారు. మేము ఈలోపు సముద్రం చూడడానికి కానీ ముందుకెళ్ళాం. కర్రాక్ ఐలాండ్. ప్రజెంట్ ఈ ఐలాండ్ కింగ్లం మేమే, ఎవ్వరు రారు ఇక్కడికి. ఈ ఐలాండ్ రావడానికి గవర్నమెంట్ బోట్స్ ఏం రావన్నమాట, ప్రైవేట్ బోట్సే వస్తాయి. మీకు డిస్క్రిప్షన్ లో అన్న నెంబర్ ఇస్తాం మధు అని. మీరు ఎప్పుడైనా ఎర్రంకి వస్తే ఇటు ఐలాండ్ రావడానికి మాత్రం అంతని కన్సల్ట్ అవ్వచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే. తాబేలు కలేబురం అది. నాకైతే సముద్రం అంటే మస్తు ఇష్టం. ఆ సౌండ్, ఆ వేవ్స్, అలలు మన మీదకి వస్తుంటే, ఆ గాలి అంతా బాగుంది. ఏరియా అంతా అన్న వాళ్ళు సిట్టింగ్ చేస్తుంటే మేము అట్లా సరదాగా మొత్తం ఈ ఐలాండ్ మొత్తం రౌండ్లు వేస్తున్నాం. ఇది తెలుసా గచ్చకాయలు, ఇవి దొరికినాయి ఇక్కడ. ఈ ఉచికలు మనకి ఇవి ఏదైనా గోడకు కానీ కింద కానీ రాసి చర్మానికి పెడితే సర్రమని కాలుతుంది. అట్లా ట్రై చేయాలి మా ఫ్రెండ్స్ మీద. నక్క కనిపిస్తుంది, ఆ నక్క తొంగి తొంగి చూస్తుంది అది. మేము అట్లా దాని దగ్గరికి వెళ్దాం లోపు అది మమ్మల్ని చూసి జంప్ అక్కడ నుంచి. ఇక మేమైతే రిటర్న్ అయిపోయినాం, అప్పటికే ఈవినింగ్ అయిపోయింది, 5:30 అయిపోయింది. సింగరేణి అన్న వాళ్ళని డ్రాప్ చేసి మేమైతే మనీ, నేను, మధు అయితే వేరే రూట్లో వెళ్దామనుకుని ఇంటికి ప్లాన్ చేసినాం. కానీ మధ్యలో ఏమైందంటే మాకు వేరే బాబాయ్ ఒక వల ఇస్తే ఆ వల చిక్కుకుంది మా బోటికి వీలికి. దాన్ని తీయడానికి ఆల్మోస్ట్ 1 అవర్ పైన కష్టపడ్డాం మేమైతే. చుట్టూ అడవి, మధ్యలో గోదావరి,
ఫుల్ దోమలు ఉన్నాయి మాకైతే. ఎక్కువ చెప్తున్నాను వాడిదేపు మనదేపు ఏంటి మనం బాగానే వచ్చాం సిగ్నల్ ఎట్టుకోకుండా చేసుకోవాలి. కోసుకుందా బా ఎందుకు చూడు మరి చివర పట్టుకుంటే ఎట్లా కాదన్నా ఇంత వాటర్ లో కూడా దోమలు కుడుతున్నాయి నీ అమ్మ ఘోరం కుడుతున్నాయి. మా ఇంటి చూడాలన్నా బాబు ఎక్కడ రెండు ఫ్లోర్లు నైట్ అడుగులు ఉండవు పైకి లేపు తగిలేసింది అప్పటికి లేపుతూ ఉంటుంది చూడుకో లైట్ వేసుకోవడం తెలుసు సిగ్నల్ లైట్ సిగ్నల్ వేసి సరిపోయింది ఎలాగోలా వచ్చి ఆ రోజు నైట్ అయిపోయింది వచ్చేసినాము. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇక్కడికి వచ్చేసినాం మేము ఉడెం బ్రిడ్జ్కి. ఇది యానంలో చూడాల్సిన బెస్ట్ ప్లేస్ అనమాట ఉడెం బ్రిడ్జ్. ఇది ఒక 1600 మీటర్ల లోపలికి మ్యాంగ్రూవ్స్ అడవిలో ఉంటుంది అనమాట. ఇది ఇది మొత్తం ఈ అంతా సిమెంట్తో చేసింది, కింద మాత్రం సిమెంట్ ఉంది, పైన చెక్కలు ఉంటాయి. ఉడెం బ్రిడ్జ్ లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు మనం. చూడండి మీకు కూడా లొకేషన్ ఎట్లుందో. సగం దూరం వెళ్ళిన తర్వాత బోటింగ్ కూడా ఉంటుంది ఇక్కడ. మనం ఇప్పుడైతే ఆ బోటింగ్ పాయింట్ చూసిన తర్వాత అలా వెళ్ళి ఇలా రిటర్న్ వద్దాం మనం. నాకే చూస్తే డిటెక్టివ్ మూవీ విశాల్ మూవీ ఉంది కదా డిటెక్టివ్, ఆ మూవీలో క్లైమాక్స్ సీన్ ఇట్లానే ఉంటుంది, సేమ్ ఇదే ప్లేస్ లో ఉంటుంది. అంటే ఇదే ప్లేస్ కదా కానీ ఇలాంటి ప్లేస్ లో ఉంటుంది అక్కడ తమిళనాడులో. నాకు ఇది మాత్రం మస్తు నచ్చింది, ఎందుకంటే అటు ఇటు అడవి లోపల ఇట్లా ఊడేని బ్రిడ్జి. కొంచెం వీడియో ఫాస్ట్గా పెట్టాను కానీ నేనైతే చాలా స్లోగా వెళ్ళిన మొత్తం చూసుకుంటూ లొకేషన్ అంతా. కిలకిల పక్షులను అరుస్తుంటే మంచిగా అనిపించింది. ఇక్కడ ఏంటంటే ఈ అడవిలో ఏంటంటే మృగాలు ఉండవన్నమాట, ఎందుకంటే ఇక్కడ సాల్ట్ వాటర్ ఉంటుంది కాబట్టి స్వీట్ వాటర్ తాగడానికి ఏం లేదు కాబట్టి ఇక్కడ జంతువులు అనేవి ఏమి ఇక్కడ నివసించవు, ఓన్లీ పక్షులు మాత్రం మంచిగా ఉన్నాయి. ఈ మదన్న వల్ల నా యానం ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా మంచి జరిగింది అన్న వల్ల. ఇదే బోటింగ్ పాయింట్, ఇది మీరు మొత్తం 1600 మీటర్లు ఉంటుంది. ఇది మనం వచ్చింది ఇప్పుడు ఎంత 25%. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బోటింగ్ ఉంటుంది, 4 అవర్స్ జర్నీ ఉంటుంది, 6000 ఛార్జ్ చేస్తారు. మనం ఆల్రెడీ బోర్డింగ్ చేసినాం కాబట్టి పొద్దున్నది సాయంత్రం వరకు అది అవసరం లేదని చెప్పి ఓన్లీ ఇట్లా లొకేషన్ మీకు చూపించడం కోసం మనం వచ్చేసిన. ఇక ఫైనల్గా అయితే ఇట్లా నడుచుకుంటూ 1600 మీటర్లు స్లోగా లొకేషన్ మొత్తం చూసుకుంటూ బయటకు అయితే వచ్చేసిన. ఇది అటు స్టార్టింగ్ వెళ్ళి ఇలా తిరిగి మొత్తం వచ్చేసిన. బ్రిడ్జ్ పక్కన ఒక బిల్డింగ్ ఉంటుంది, ఆ బిల్డింగ్ ఎక్కితే ఇక్కడ నుంచి మొత్తం లొకేషన్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ మొత్తం కనిపిస్తుంది, ఉడెం బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది మీకు. ఆ దూరంలో కనిపిస్తుంది కదా ఒబ్లిక్స్ టవర్, అది కూడా లాస్ట్ వీడియోలో పెట్టిన, మీరు అది కూడా చూడొచ్చు. నేనైతే ఇలా వెళ్ళి లోపలికి అలా నడుచుకుంటూ మళ్ళీ అక్కడ నుంచి బయటకు వచ్చేసిన. తర్వాత ఇక్కడ నుంచి అయితే మేము 1 రూపీ మీల్స్కి అయితే వెళ్ళినాం, యానంలో ఫేమస్ అనమాట. ఇదే 1 రూపీ మీల్, 1 రూపాయికి భోజనం పెడతారు అనమాట ఇక్కడ. ఈ వెహికల్ అనమాట మనకి యానంలో 1 రూపీ మీల్ని ప్రొవైడ్ చేసేది. దీని ఫౌండర్ వచ్చేసి మల్లాడి కృష్ణారావు గారు. ప్రతిరోజు ఇక్కడ 2000 మందికి 1 రూపీ మీల్ దొరుకుతుంది అనమాట, 3 స్టాపుల్లో దొరుకుతుంది. ఇక్కడ ఈ వెహికల్ దగ్గర టోకెన్ తీసుకుని ప్లేట్లో మీల్స్ ప్లస్ 2 కర్రీస్ వేసిన తర్వాత మనకి ఇంకో వెహికల్ ఉంటుంది, ఆ వెహికల్లో వచ్చేసి కర్రీస్ సాంబారు మజ్జిగ రైస్ ప్రొవైడ్ చేస్తారు. మేమైతే టోకెన్ తీసుకుని లైన్లో అయితే వెయిట్ చేస్తున్నాం. ఆ లేడీస్ ఇక చాలామంది ఉన్నారు వెయిట్ చేస్తున్నారు పెట్టించుకోవడానికి, మేము కూడా అట్లనే లైన్లో ఉన్నాం టేస్ట్ చేయాలి ఎట్లుందో. టోకెన్ తీసుకున్నాం 1 రూపీ మీల్. తిన్న తర్వాత ఎవరి ప్లేట్లు వాళ్ళే కడిగేసి రిటర్న్ ఇచ్చేసేయాలి. మేమైతే బఫ్ ప్లేట్లు మా దగ్గర ఉన్నాయి కాబట్టి దాంట్లో పెట్టించుకొని తినేసినాం. ఇక్కడ ఫుడ్ మించి అయితే డోకా లేదు, 1 రూపీ మీలు 3 చోట్ల పెడతారు కాబట్టి 2000 మందికి. మీరు బస్ స్టాండ్లో కానీ ఇక్కడ మేము తిన్న చోట వేరే చోట కూడా పెడతారు. నాకైతే టేస్ట్ మాత్రం మంచిగా నచ్చేసింది. మన దగ్గర 5 రూపీస్ మీల్స్ ఎలాగో ఇక్కడ 1 రూపీ మీల్ అలాగా. ఈయన ఓన్గా ఆ వంటలు ఎలా ఉన్నా ఆయనే టేస్ట్ చేస్తాడు, అంత మంచిగా అనమాట, చాలా ఫేమస్ కూడా. ఇక ఇదైతే నా వీడియో పూర్తిగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జలపాతం మనల్ని పరిశోధిస్తుంది గిఫ్ట్స్, ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవ్వరూ తెలుసుకోలేరు. మనిషి జీవితంలో ప్రతి ఒక్క క్షణం ఎంతో అపూర్వమైంది. అయినా నేను ఎక్కువ ఏళ్ళు బతకనని ఎవరు చెప్పారు? ఎవరు జలపాతాన్ని కనిపెట్టిందే నేను కదా. నేనెన్నాళ్ళు బతుకుతాననేది ముఖ్యం కాదు గిఫ్ట్స్, చరిత్రలో ఈ జాక్స్పేరో పేరు నిలిచిపోవాలి.
చిరస్థాయిగా.